శుక్లాంబరధరం విష్ణుం శేషవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయ సర్వజ్ఞోపశాంతయ ఓం శ్రీ గురుభ్యో నమః. రామకృష్ణ నిహాన్ ఆస్ట్రాలజీ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో ముఖ్యంగా మన జాతక కుండలిలో మనము మన జాతకాన్ని పరిశీలన చేసుకున్నట్టయితే కొన్ని వివరాలు అనేది కూడా మీకు నేను తెలియపరుస్తాను. మరియు లగ్నం నుంచి ద్వితీయం, లగ్నం నుంచి తృతీయం. మరియు ఇక్కడ గమనించండి, తృతీయంలో ఉన్నటువంటి అధిపతి యొక్క తృతీయంలో ఉన్నటువంటి అధిపతి బుధుడు, అదేవిధంగా ద్వితీయంలో గనక వచ్చినట్టయితే, అంటే ఈ అధిపతి ద్వితీయంలోకి వచ్చినప్పుడు మీకు జీవన విధానం ఏ విధంగా ఉంటుంది. ఇక్కడ మనం గమనించవచ్చు, ద్వితీయంలో కనుక ఉన్నట్టయితే పూర్తిగా నష్టం అనేది కూడా జరుగుతుంది, ఆస్తి నష్టం జరగచ్చు. అదేవిధంగా వ్యాపారాలు అనేకంగా నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఆ వ్యాపారం అనేది కూడా మూసివేయబడడం, మానసిక ఆలోచనలు ఎక్కువగా కలగడము, మరియు ఈ యొక్క పేషెంట్స్ని తట్టుకోలేక వాళ్ళకు సంబంధించిన థైరాయిడ్ బీపీ షుగర్ లాంటి సమస్యలు తలెత్తడం, అదేవిధంగా జీవితంలో అన్నీ ఎదురు దెబ్బలు పడిపోవడం, జీవితం అంతా నష్టాలు కష్టాలుగా ఉండడం, మనం ఎంత కష్టపడి పనిచేసినా కూడా ధనాన్ని నిలుపుకోలేకపోవడం, మరియు జీవితంలో అన్ని విధాల మనకు అవరోధాలు ఏర్పడడం, ఇది ముఖ్యంగా జరిగే అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఉంటుందంటే తృతీయంలోని అధిపతి ద్వితీయంలో కనుక ఉన్నట్టయితే ఎలాంటి సమస్యలు తప్పవు. మరి ఈ యొక్క ఆస్ట్రాలజీ అనేది కూడా మహా గొప్ప శాస్త్రము, ఇది మహా సముద్రము. దీన్ని ఒక్కొక్క స్టెప్ వైజ్గా చూసుకుంటూ మనం ముందుకు నడిస్తేనే బాగుంటుంది. నేను పోస్టల్లో కానీ ఆన్లైన్లో కానీ మీ యొక్క జాతకాలు పరిశీలించినప్పుడు ఒక రకంగా పరిశీలించరండి. ఎలా అంటే ఈ జాతకాన్ని మొత్తం పరిశీలించుకుంటూ నాకు కాస్త టైం అనేది కూడా నేను కేటాయించుకొని మీ యొక్క హస్తరేఖలు పరిశీలన చేసుకొని, మరి మీరు పుట్టిన నెంబరు మరియు మీకు డేట్ ఆఫ్ మంత్ ఇయర్ కడితే వచ్చేది డెస్టినీ నెంబరు, అంటే ఇది ఆస్ట్రాలజీ ఎంత గొప్పదో సంఖ్యాశాస్త్రం కూడా అంతే గొప్పది. ఆస్ట్రాలజీ మరియు సంఖ్యాశాస్త్రాన్ని పరిగణలోకి తీసుకొని మీ జాతకాన్ని పరిశీలన చేసి మీ పేరులో ఉన్నటువంటి న్యూమరికల్ నెంబరు ఏ గ్రహానికి సంబంధించిందని గమనించి, మరి మీ బర్త్ నెంబర్ డెస్టినీ నెంబర్కి ఇది పనిచేస్తుందా, మీ పేరులో ఉన్నటువంటి కాన్సోనెంట్స్ ఎన్ని ఉన్నాయి, మరి ఓవెల్స్ ఎన్ని ఉన్నాయి, మీరు నడిచే దశలు ఎలాగా ఉన్నాయి, అంతర్దశలు ఏ విధంగా ప్రభావం చూపెడుతున్నాయి, మరి మీ యొక్క గ్రహ కుండలి అంటే ఈ యొక్క జాతక కుండలిలో వాటి యొక్క గ్రహాలు ఉచ్చరించ స్థానాలు ఏ విధంగా ఉన్నాయి, ఇవన్నీ కూడా మనం పరిశీలన చేసి ఈ యొక్క జాతకాన్ని పూర్తి స్థాయిలో మనం పరిశీలన చేసినట్టయితే మీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తవు. కాబట్టి మీ పేరుని ఆస్ట్రోనిమరాలజీ ప్రకారము మీరు కరెక్షన్ చేసుకోగలిగితే మాత్రం తప్పకుండా మీకు మంచి యోగం అనేది కూడా సిద్ధించుతుందని కూడా నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో.